ఎలా ఉందా మీ సిపిఎం రాష్ట్ర రాజకీయం ఏం నడుస్తుంది రాష్ట్ర రాజకీయాలు అంటే ఇప్పుడు రెండు మూడు మాసాల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి ఒక ఐదారు మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి సరే వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొన్నటి వరకు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వామపక్ష పార్టీలు కలిసి కొంత అవగాహన చేసుకొని పోతారనేటువంటి వాతావరణం ఉండే అవును ఎందుకంటే మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నిక ఆ ఉప ఎన్నిక బీజేపీ అధిష్టాన వర్గం కావాలనే ఒక ప్లాన్ ప్రకారంగా ఆ ఎన్నిక తీసుకురావడం అనేది జరిగింది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అతన్ని ద్వారా అతన్ని బీజేపీలో చేర్చుకొని పదవికి రాజీనామా ఇప్పించి ఆ ఉప కాక అతను గెలిస్తే బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో బాగా స్పీడ్గా ముందు పోవాలనేది వాళ్ళ ప్లాను తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడం ఇతర పార్టీల వాళ్ళని కూడా చేర్చుకోవాలని ఒక ప్లాన్ ప్రకారంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడటం కొరకు తీసుకొచ్చిన ఎన్నిక ఓకే ఉప ఎన్నిక ఉప ఎన్నిక ఆ పరిస్థితుల్లో కేసీఆర్ గారు కూడా మమ్మల్ని సంప్రదించడం అనేది జరిగింది ఎందుకంటే మీరు బీజేపీకి వ్యతిరేకంగా మీరు పోతా ఉన్నారు కాబట్టి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బలపడకూడదు మీరు మాకు మద్దతు ఇవ్వండి అన్నప్పుడు మేము ఆలోచించి నిర్ణయం తీసుకొని ఏ పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోదని ఆ బలపరిచాము తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలవటం అనేది జరిగింది లేకుంటే చాలా ఇబ్బందికరంగానే ఉండేది అక్కడ బీజేపీ గెలిస్తే ఆశ్చర్యం లేకపోతుండే బీజేపీ గెలిస్తే ఇలా తెలంగాణ రాజకీయాలే తారుమారుగా ఉండేది వేరే రకంగా వేరే రకంగా ఉండేది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది కూడా బీజేపీ వైపోయేటువంటి అవకాశం ఉండే అది ముందుకు పోయేటువంటి పరిస్థితి దాన్ని బ్రేక్ చేశాము దాంట్లో కీలకమైనటువంటి పాత్రగా కమ్యూనిస్టులుగా మేము వ్యవహరించడం జరిగింది అదే సందర్భంగా కేసీఆర్ గారు ఈ ఎన్నికే కాదు వచ్చే అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు మేము కలిసిపోదాము దేశ రాజకీయాల్లో అని చెప్పి అన్నారు దాని తర్వాత ఎన్నికలకు సంబంధించి మాట్లాడినప్పుడు ఆయన సరిగ్గా వ్యవహరించలేదు డైరెక్ట్ ఆయన పిలిచి మాట్లాడటం కానీ తర్వాత ఈ సీట్ల విషయంలో అట్లా సరైనటువంటి పాత్ర నిర్వహించలే ఏదో తన కింది వాళ్ళని పంపించేసి ఒకటి వారే ఉంటే అనే పద్ధతిలో కొంచెం ఇబ్బందికరంగానే ఆయన వ్యవహరించడం జరిగింది ఓకే సరే తర్వాత ఆయన తరఫున వచ్చి మాట్లాడిన కింది నాయకత్వం కూడా మళ్ళీ మా సార్ పిలుస్తాడని చెప్పన్నారు ఈ లోపల పిలవలేదు మాట్లాడలేదు వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు ప్రకటించుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కాబట్టి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ రకంగా వ్యవహరించింది రెండోది మిత్ర ద్రోహానికి పాల్పడినట్టేనా సరే అది ద్రోహం అన్న వలన లేకపోతే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం అది ఇప్పుడు కేవలం ఆయన కొరకు అనేటువంటిది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక మతోన్మత పార్టీ బీజేపీ బలపడకుంటుండాలనే ఉద్దేశంతో చేసినాం ఆయన అట్లా అన్నడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోకుండా ఏకపక్షంగా పోవటం జరిగింది తర్వాత ఉప ఎన్నికల కంటే ముందు ఉప ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళలో మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది ఇలా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అని రెండున్నాయి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి రెండింటికి నేను దూరం అని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నారు రెండోది కేంద్రంలో ఏర్పడేటువంటి సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో నాది కీలకమైన పాత్ర అంటుండు అంటే మన ఇండియా కూటమితో ఉంటావా ఎన్డీఏ కూటమితో ఉంటావా స్పష్టత లేదు అంటే ఎంఐఎం ప్రకటన కదా థర్డ్ ఫ్రంట్ ఏదో అని అంటే ఇప్పుడు ఇక్కడనేమో ఎంఐఎం తో పొత్తు డైరెక్ట్ గా అక్కడనేమో బీజేపీ వాళ్ళతోటి లోపాయకారిగా ఒప్పందం ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ఆయన రాజకీయ వైఖరిలోనే మార్పు వచ్చింది కాబట్టి ఆ పార్టీతో ఏ పరిస్థితిలో ఎన్నికల్లో అవగాహన గాని కలిసిపోవడం జరగదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కూడా మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా మనం ఇద్దరం కలిసిపోదాం ఓకే మనతో ఎవరన్నా కలిసి వస్తే సెక్యులర్ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు అప్పుడు గౌరవప్రదంగా మనకున్న బలానికి తగిన విధంగా మన స్థానాలు మనకు వాళ్ళు మద్దతు ఇచ్చినట్టయితే మనం పోటీ చేసే స్థానాలకు మిగతా రాష్ట్రం అంతా కూడా అట్లా మనం కలిసిపోవటానికి మనం ముందుకు అని చెప్పేసి అనుకోవటం జరిగింది ఈ క్రమంలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మన సిపిఐ నాయకత్వంతో మాట్లాడటం తర్వాత ఇవన్నీ చర్చలు కొంత కొంత ఉన్నది కాబట్టి వాళ్ళు మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి ఏదో సంప్రదించినట్టుగా మనం చూసాం కాబట్టి ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాక అట్లా ముందుకు వచ్చి కలిసిపోదాము మీకు బలం ఉన్న స్థానాలు కొన్ని మేము అవగాహనతోటి మీకు మద్దతు ఇస్తామని చెప్పి వచ్చినప్పుడు అది తప్పకుండా ఆలోచన చేసి నిర్ణయం చేస్తాం లేని పక్షంలో రెండు పార్టీలు ఇంకా కలిసి వచ్చేటువంటి చిన్న చిటిక పార్టీలు కొన్ని ఉన్నాయి రాష్ట్రంలో అలాంటి వాళ్ళందరినీ కలుపుకొని కూడా పోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఇది అంతా కూడా ఈ నెలాఖరు వరకు ఏదో రకంగా ఫైనల్గా వస్తు ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది ఫస్ట్ తర్వాత మేము ఏం చేయాలనేది డిసైడ్ చేసుకుంటాం ఓకే అది పరిస్థితి తోటి కలిసిపోయే అవకాశాలు దాదాపుగా ఉన్నాయని మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాక చిత్తశుద్ధి తోటి ఓకే మేము బలంగా ఉన్న స్థానాలు మేము అడిగే స్థానాల్లో మాకు మద్దతు ఇస్తా అంటే రాష్ట్రం అంతా కూడా మళ్ళీ మేము వాళ్ళకి మద్దతు ఇవ్వాలి కదా అవును ఇప్పుడు మేము ఒంటరిగా సొంతంగా గెలిచేటువంటి పరిస్థితి లేకపోవచ్చు కానీ ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి అనేటువంటి శక్తి మాత్రం మాకు నలభై యాభై నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందుకు వస్తే అప్పుడు గౌరవప్రదంగా తప్పకుండా మేము కూడా ఆలోచన చేసి కలిసిపోవటం జరుగుద్ది వాళ్ళు అట్లా ముందుకు రానప్పుడు మేము రెండు పార్టీలు కలిసి మాతో కలిసి వచ్చేటువంటి వాళ్ళతో కలిసి పోవటం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళు కూడా అంటే ఈ జాతీయ స్థాయిలో రెండు పార్టీ నాయకత్వాలు కలిసి ఎన్డీఏలో ఉన్నాయి కానీ రాష్ట్ర నాయకత్వానికి వచ్చేవరకల్లా రాష్ట్రం విషయం వచ్చేవరకల్లా ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే ఉక్కపోత ఎక్కువైపోయింది ఒక్కొక్క స్థానంలో ముగ్గురు నలుగురు పది మంది ఈ మిరియాలు గొడవల తీసుకుంటే పద్దెనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు టికెట్ కోసం అవును ఇలాంటి సందర్భంలో మనకు ఎట్లా అకామిడేట్ చేయగలుగుతారనుకుంటున్నారు ఇప్పుడు ఒక పార్టీలో పది మంది పదిహేను మంది ఇరవై మంది సీట్లు కావాలని అడుగుతున్నారు ఫైనల్గా వచ్చేటప్పటికి ఒకతనికే మిగతా వాళ్ళని ఆపవలసిందే కదా అంతేనా కాదా అదే రకంగా ఇవాళ రెండు కమ్యూనిస్ట్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి క్యాడరు తర్వాత ఉద్యమాలు నడిపిస్తున్న పార్టీలే వంద స్థానాల్లో మాకు బలమైన ఓటింగ్ ఉంది రెండు వేల దగ్గర నుంచి మొదలుకుంటే పదివేలు పదిహేను వేల వరకు ఉంటాయి మరి వంద స్థానాల్లో మా ఓటింగ్ వాళ్ళకు రావాలంటే మేము అడిగేటువంటి కొన్ని స్థానాల్లో మాకు మద్దతు ఇవ్వాలి కదా కొంత త్యాగాలు వాళ్ళు చేయాలి మేము చేయాలి కాబట్టి ఏంటంటే మరి మా మాకే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ సీట్లు మేము ఇవ్వలేము కేటాయించలేము మీరు మాత్రం మాకు మద్దతు ఇవ్వాలంటే అది శాస్త్రీయమే కాదు కదా అది అంటే నేను ఎందుకంటున్నా ఇప్పుడు మనకు ఖమ్మం మన నల్గొండ జిల్లాలే తీసుకుంటాం అనుకో ఖమ్మంలో భద్రాచలం ఇంతమంది సిపిఎం ప్రాతినిధ్యం వహించింది పాలేరులో ప్రాతినిధ్యం వహించింది మన మిర్యాలగూడెం నగరేకర్లు ఇవి సీపీఎంకు ఉన్నాయి సిపిఐ చూసుకుంటే కూడా కొత్తగూడెం ఉంది దేవరకొండ ఉంది మునుగోడు ఉంది సో ఇప్పుడు ఖమ్మంలో వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పాలేరు కనుకుంటున్నారు అక్కడ ఆల్రెడీ పొదయం మీరైన భద్రాచలంలో ప్రకటించే అవకాశం ఉందని నిన్నటి కాంగ్రెస్ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయంలో అంటే బయటకు వచ్చిన వార్త కావాలి అంటే ఇప్పుడు ఒక రెండు పార్టీల మధ్య మూడు పార్టీల మధ్య ఒక అవగాహన చేసుకోవాలన్నప్పుడు నాయకుల కొరకు అవగాహన ఉండదు రాజకీయ సమీకరణలు తర్వాత ఓటింగ్ అటు ఇటు ట్రాన్స్ఫర్ కావాలి తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి రావాలని చెప్పేసి ఎన్నికల్లో పోతున్నప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అది వాళ్లకు నచ్చజెప్పుకోవాలి వాళ్ళు పార్లమెంట్ ఉన్నది తర్వాత ఎమ్మెల్సీ ఉన్నది చైర్మన్ పదవులు వాళ్ళకు గవర్నమెంట్ వస్తే ఎన్నో సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మాకు అక్కడ నాయకుడు ఉండు ఇక్కడ నాయకుడు ఉండు కాబట్టి కావాలని చెప్పానంటే మాకు కూడా నాయకులు చాలామంది ఉంటారు నాయకుల కూర కాదు ఎన్నికలు అవగానన్నప్పుడు ఒక రాజకీయ లక్ష్యం కొరకు ఎన్నికలు అవగాహన చేసుకొని కొన్ని వాళ్ళు వదలాలి కొన్ని మేము వదలాలి ఆ రకంగా పోయినప్పుడే మాతో వాళ్ళు కొంత లాభపడాలి వాళ్ళతో కొంత మేము లాభపడాలి ఇద్దరు వల్ల రాష్ట్రం లాభపడాలి ప్రధాన శత్రువును ఓడించాలి అది లక్ష్యంగా పెట్టుకొని చేయాలి చేయాలన్నప్పుడు తప్పదు అది